తీసుకుని వీళ్ళందరినీ కలుపుని ప్రయాణం చేయట్లేదని కూడా ఆలోచించాలండి. పవన్ కళ్యాణ్ మొన్న కూడా నేను అదే అన్నానండి, మొన్న మీరు పెట్టిన డిబేట్ లో పవన్ కళ్యాణ్ కూడా మంచి ఆలోచనతో వచ్చారండి. ఆయన 100 కోట్ల రూపాయలు వచ్చి ప్లాట్ఫారాన్ని ఇలాగ వదిలేసుకుని, ఆయన ప్రజలు మోసపోతున్నారు, మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వాలి, బడుగు బలహీన వర్గాలను కలిపికెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో పార్టీ పెట్టారు. ఇప్పుడు కాదు, 25 సంవత్సరాలు పోరాడతాను ఈ పార్టీ అని చెప్పేసి అన్నారు. 25 సంవత్సరాలు పోరాడడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఆయన చేస్తున్నారండి, దాన్ని ఏం కాదని అన్నాం. కానీ ఆయన జీరో పాలిటిక్స్ అని వచ్చారు, దాన్ని ప్రజలు గౌరవించి మొన్న 6% ఓట్ బ్యాంకు జీరో పాలిటిక్స్ మీద 6% ఓట్ బ్యాంక్ ప్రజలు వేయడం జరిగిందండి. ఇప్పుడు అదే తీసుకుని పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనకి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కలుపుకుని వెళ్తే వాతావరణం రేపు రాబోయే రోజుల్లో మరి బడు బలహీన వర్గాలకి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టే రాజేంద్ర గారు రావచ్చండి. అంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రాధా గారిని ఆహ్వానిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నానండి, తప్పనిసరిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనలో ఉన్నారండి. ఇప్పుడు రాధా గారు కూడా నాన్నగారు ఆత్మశాంతించాలని బడుగు బలహీన వర్గాల మనిషి మా నాన్నగారు పవన్ కళ్యాణ్ ఆ కోరికతో వచ్చారు అని ఈయన అనుకుంటున్నారు. కాబట్టి ఆయన ఆశ్రయించారు కూడా కంపల్సరీగా ఆయన వెళ్ళాలి, వెళ్ళి ఆ నాన్నగారు ఆశయం నెలవేరేలాగా ఈయన పని చేయాలి. ఆయన ఏ ఆశయంతో వచ్చారో పవన్ కళ్యాణ్ గారు ఆ ఆశయం సక్సెస్ అయ్యి తీసుక పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేయాలండి. నేను కోరుకునేది అదే నేను ముందు నుంచి. రైట్, సురేష్ గారు సురేష్ గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి రాధా గారిని కలుపుకుపోయే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదంటారా? ఒకటమ్మా, రాధా గారికి మొన్న జరిగిన సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు రాధా గారు, ఇప్పుడు జనసేన నాయకుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా రాధా గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. అన్ని కూడా ఆయన మామూలుగా పర్సనల్ కలుస్తాం కానీ, ఎక్కడైనా కలుస్తాం, పెళ్లిలో కలుస్తాం కానీ పర్సనల్గా కలుస్తున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ అండి ఆ రోజు పెట్టినప్పుడు మేమందరం కూడా ఒక పార్టీలో ఉండిపోయి రాధా గారు అంటూ ఉన్నాం. తర్వాత రాధా గారికి డిస్టర్బెన్స్ జరిగినప్పుడు బయటకు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయం చూశాను. చూసి తెలుగుదేశం ప్రత్యామ్నాయమో, మన ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని ఓడించే ప్రత్యామ్నాయమో అనుకుని ఆ పార్టీలోకి వెళ్ళేవే కానీ పవన్ కళ్యాణ్ దూరం పెడతాము ఎన్ని కదా ఆ ఉట్టి మాటలమ్మ. ఇప్పుడు కూడా అలా పవన్ కళ్యాణ్కి రాధా గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఆ నెక్స్ట్ ఏంటనేది ఆ రోజు ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడుకుని, మాకు తెలిసిన విషయం అంటే అందరు మాట్లాడుకుంటే రాధా గారు ఆలోచిస్తున్నారని అనేది మీరు చెప్పకనే చెప్పారు అంతేనా సురేష్ గారు? ఇప్పుడున్నదైతే లేదు, రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. అదేవిధంగా శ్రీనివాస్ గారు, నాగబాబు గారు, తాతాజీ గారు, ఇక మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి కూడా ఆసక్తికర సంఘటనలు జరిగినాయి వంగవీటి రాధాకి సంబంధించి. ప్రస్తుతానికి ఆయన టీడీపీలో ఉన్నా, అసలు టీడీపీలో ఉన్నారా అని స్వయంగా అటు వల్లభనేని వంశీ, అదేవిధంగా కొడాలి నాని మాట్లాడడం కొంచెం అడ్జస్ట్ అయి ఉంటే బాగుండేది, రాధా భవిష్యత్తు చాలా బాగుండేది అని చెప్పి వాళ్ళు చెప్పడము, వాళ్లతో కలిపి వంగవీటి రాధాకృష్ణ గారు వేదిక పంచుకోవడం, ఇవన్నీ కూడా అసలు విజయవాడ రాజకీయాలు లేదా రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, దీనికి సంబంధించి మనం డిస్కషన్ ముగించే ముందు మా కరస్పాండెంట్, స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ లైవ్లో ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. గాంధీ చెప్పండి, ఏంటి అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు ఫాలో అయ్యారు, అంటే ఒకవైపు ఇక రాధా గారి గమనం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఖాయమైనట్టు.